బుల్లెట్ పదిహేడు వచ్చి మామూలు పసుపు అన్ని రాష్ట్ర బైక్ దొంగతనం చేసి ముట్టాని వచ్చేసి అరెస్ట్ చేయడం అనేది జరిగింది. 8 మంది నేరస్తులను వచ్చేసి మనం ఈ రోజు అరెస్ట్ చేశాము. వాళ్ళ దగ్గర నుంచి 30 మోటార్ సైకిల్స్, ఆ 30 మోటార్ సైకిల్ కూడా చూసేటప్పుడు చాలా కాస్ట్లీ మోటార్ సైకిల్స్ ఇవి. 15 మోటార్ సైకిల్స్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్, తర్వాత ఇది కాకుండా ఇంకా కూడా పల్సర్ అండ్ అదర్ టైప్ ఆఫ్ వెహికల్స్ అంతా కూడా వీళ్ళ దగ్గర నుంచి మేము రికవరీ చేయడం జరిగింది. టోటల్ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ రికవరీస్ అరౌండ్ 45 లాక్స్ ఇది. సో ఈ కేసు గురించి మనం చెప్పాలంటే పీలేరు టౌన్ లో ఒక కంప్లైంట్ వచ్చేసి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పీలేరు అర్బన్ పోలీస్ స్టేషన్ లో తన మోటార్ సైకిల్ వచ్చేసి దొంగతనం జరిగిందని, దాని మీద రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ అనేది పోయింది, దాని మీద ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాము. పీలేరు అర్బన్ సిఐ గారు సాదిక్ అలీ మరియు ఎస్ఐ తిప్పస్వామి ఇంకా ఇతర టీమ్ మెంబర్స్ అంతా కూడా దీని మీద చాలా ట్యాక్ఫుల్ గా టెక్నికల్ గా ప్రొఫెషనల్ గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్ మేరకు 8 మంది ముంటాను వచ్చేసి మేము అరెస్ట్ చేశాము. దీంట్లో చూసేటప్పుడు మెయిన్ ఫెలో ఎవరంటే సుమంత్ బాబు అలియాస్ పులి అని, ఇతను ఏజ్ వచ్చేసి 26. ఇతను వచ్చేసి మనకి అనంతపురం జిల్లా మడకసిర వాసి. ఇతను ఇతనికి ఇంత ముందే వచ్చేసి ఇది ఉంది, క్రిమినల్ హిస్టరీ ఉంది. దాంట్లో కూడా మెయిన్ గా ఈ మోటార్ సైకిల్ దొంగతనం అనేది వచ్చేసి ఒక ఎంఓ, ఆ ఎంఓ లో అఫెండ్ చేసేవాడు ఇతను ఈ ఏ1 సుమంత్ బాబు అనేవాడు. ఇంత ముందు కూడా ఇతని మీద చాలా కేసెస్ ఉన్నాయి. కర్ణాటకలో కూడా ఒక కేసులో చాలా వరకు వాళ్ళు రికవరీ చేసినా కూడా ఇతను దొరకలేదు. ఇతను చాలా ట్యాక్ఫుల్ గా అఫెండ్ చేసుకుని ఎప్పుడు కూడా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈసారి అతన్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే సెకండ్ స్టాండర్డ్ వరకు అతను చదివినా కూడా ఈ టెక్నికల్ నాలెడ్జ్ అతను మంచిగా కలిగిన వాడు. ఎక్కడైనా ఇలాంటి టూ వీలర్స్ దాంట్లో కూడా చూసేటప్పుడు మెయిన్ గా ఈ హై ఎండ్ వెహికల్స్ ఎక్కడైనా ఉన్నట్టు అయితే దాని మీద వచ్చేసి ఈ సైడ్ లాక్ ను వచ్చేసి బ్రేక్ చేసి ఆ వెహికల్ ను కూడా కొన్ని ఉపకరణాలు యూజ్ చేసుకుని స్టార్ట్ చేసుకుని వితిన్ 2-3 మినిట్స్ లో ఆ ఏరియా నుంచి పారిపోతాడు. సో ఆ విధంగా ఇతను, ఇతనితో పాటు రామలింగ గోవర్ధన్, పెద్దయ్య గారి దివాకర్ రెడ్డి, తలారి నరసింహమూర్తి, అంజప్ప గోవర్ధన్, తర్వాత గోవర్ధన్ యాదవ్, ఈ 8 మంది కలిసి కూడా ఈ వెహికల్స్ ని దొంగలించడం, తర్వాత ఆ వెహికల్ ను వచ్చేసి అన్సస్పెక్టింగ్ పర్సన్స్ ఉన్నారు కదా, అంటే కస్టమర్స్ కి తక్కువ ధరలకు వచ్చేసి అమ్మేసేయడం, ఇదంతా కూడా వీళ్ళు చేస్తా ఉంటారు. వీళ్ళకి తోడుగా ఏఐ వచ్చేసి రిషి అని అతను, ఇతను అఫ్ఘానిలో ఉన్నాడు. ఇతను కూడా ఫోటో స్టూడియోస్ ఇదంతా కూడా పెట్టుకుని దాంట్లో ఈ ఫేక్ ఆర్సీ అంతా కూడా తయారు చేస్తారు. సో ఈ ఫేక్ ఆర్సీ అంతా కూడా తయారు చేసుకుని దీన్ని యూజ్ చేసుకుని ఈ వెహికల్స్ వచ్చేసి తక్కువ ధరల్లో వచ్చేసి వీళ్ళు అమ్మేస్తుంటారు. ఈ దీంట్లో మెయిన్ గా మనం చూసేటప్పుడు రెండు విషయాలు మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఈ వెహికల్స్ పార్కింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ లాక్ చేయడం అంతా కూడా ప్రాపర్ గా చేసుకోవాలి. ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే సెకండ్ వచ్చేసి బయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా చూసేటప్పుడు ఎవరైనా తక్కువ ధరల్లో తక్కువ ప్రైస్ కి వెహికల్ అమ్ముతారంటే ఇమ్మీడియట్ గా మనం ఏం గుర్తుంచుకోవాలంటే ఇది స్టోలన్ వెహికల్ అని మనం గుర్తుంచుకోవాలి. ఈ ఓఎల్ఎక్స్, తర్వాత క్వికర్ ఇలాంటి వెబ్సైట్స్ లో వచ్చేసి ఇలాంటి వెహికల్స్ అంతా కూడా వాళ్ళు అమ్ముతారు. దాంట్లో కూడా ఏం చెప్తారంటే నాకు ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి నేను తక్కువ ధరలకు అమ్ముతాననే విధంగా వాళ్ళు నమ్మిస్తారు. నమ్మించి ఇలాంటి దొంగతనం చేసిన వెహికల్ ని కూడా అమ్మేస్తున్నారు. సో అలాంటి దాని మీద కూడా పబ్లిక్ ఒక అవేర్నెస్ క్రియేట్ అవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్, తర్వాత ఈ పబ్లిక్ ఎక్కువ ఉన్న చోట్ల కూడా సీసీ కెమెరా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నుంచి ఒక పెద్ద డ్రైవ్ లాగా కండక్ట్ చేస్తున్నాము. పీలేరు టౌన్ లో కూడా చాలా వరకు కెమెరాస్ అంతా కూడా అమర్చాము. ఇంకా కూడా
అన్ని మేజర్ టౌన్స్ ఏరియాలో కూడా ఈ సీసీ కెమెరాస్ ఇన్స్టాలేషన్ అనేది కూడా మేము డ్రైవ్ లాగా కండక్ట్ చేస్తున్నాము. అలాంటి మనం చేసేటట్టు ఉన్నట్టయితే ఇలాంటి ఆఫెన్స్ జరగడానికి చాలా అవకాశాలు తక్కువ ఉంటాయి. వన్స్ జరిగినా కూడా నేరస్తులను చేసి మనం ఐడెంటిఫై చేయడానికి కూడా వీలుంటుంది కాబట్టి దాని మీద కూడా మేము డ్రైవ్ చేయడం జరుగుతుంది. మీరు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలని కూడా కోరుకుంటున్నాము. ఈ రోజు వీళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేశాము. ఈ వెహికల్స్ కూడా చూసేటప్పుడు డూప్లికేట్ ఆర్సీ కార్డ్స్ కూడా వీళ్ళు తయారు చేస్తారు. సో ఇలాంటిది